आंध्र प्रदेश मुख्यमंत्री जगन मोहन रेड्डी కుటుంబంలో ఒంటరి అయిపోయారని ఆయన భార్య వైఎస్ భారతి ప్లస్ అవినాష్ రెడ్డి తప్ప మిగిలిన వారెవరు కుటుంబంలో అని ఎవరు ఆయనకు సహకరించడం లేదని ఆయన అంటే గుర్రుగా ఉన్నారని ముఖ్యంగా వివేకానంద రెడ్డి కుమార్తె సునీత శర్మిల కలిసి ఇడుపులపాయకు వెళ్ళటం అంటే రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఇడుపులపాయకు వెళ్ళటాన్ని ఉదాహరణగా తీసుకుని ఆయన కుటుంబ సభ్యులు ఎక్కువగా వెళ్ళటం చూసుకుని ఆయన ఈ రాధాకృష్ణ గారు కొత్త పలుకులో ఈ కథనాన్ని అల్లారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు పరిస్థితులు ఒక విధంగా ఉంటాయి ప్రోటోకాల్స్ అవి ఉంటాయి ఆ ప్రోటోకాల్స్ ప్రకారం ఆయన అందులోనూ ఆయన ఈవినింగ్ వెళ్ళాడు మార్నింగ్ ఏమో ఆ శర్మిల వాళ్ళు వెళ్ళారు ఓకే అది వాళ్ళిద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు కానీ శత్రుత్వం ఉన్నదని ప్రజలు విశ్వసించడం లేదు అలాగే జగన్మోహన్ రెడ్డి ఏదో రాజకీయాల్లో మనుగడ సాగించడానికి శర్మిల లేకపోతే ఇంకెవరో కారణం అన్నట్లుగా భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి జైల్లోకి వెళ్ళినా వెళ్ళకముందైనా జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ శక్తి ఆయన అత్యధిక మెజారిటీతో గెలుపొందిన విషయం కూడా తెలిసిందే 5 లక్షల పైగా మెజారిటీతో గెలుపొందారు అలాగే ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రాకముందు కూడా ఆయన 2014లో అద్భుత విజయాన్ని సాధించారు కానీ 1.5% ఓట్లతో ఓడిపోయారు శర్మిల రాకముందు ప్రశాంత్ కిషోర్ రాకముందు కూడా జగన్మోహన్ రెడ్డి వారు రాజకీయ శక్తి ఉప ఎన్నికల్లో ప్రత్యర్థులకు డిపాజిట్లు రాకుండా చేశారు అందువల్ల ఆయన అంటే ఆయన శక్తి సామర్థ్యాలను తగ్గించి చూపటానికి రాధాకృష్ణ చాలా ఆసక్తి పడతాడు ఒంటరి జగన్ అంటూ కొత్త పలుకులు పలికారు జగన్ ఒంటరి పోరాటం కూడా చేయగల శక్తియుక్తులు ఉన్న నాయకుడు అన్న విషయం మీకు కూడా తెలుసు అందువల్లనే అది మీకు ఆందోళన కలిగిస్తున్నది చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆందోళన కలిగిస్తున్నది జగన్మోహన్ రెడ్డికి అధికారం దక్కటం కుటుంబంలో మిగిలిన వారిని ముఖ్యంగా శర్మిల విజయలక్ష్మి అధికారానికి దూరంగా పెట్టడంలో విభేదాలు మరింత ముదిరాయి విజయలక్ష్మి శర్మిల అధికార దాహం ఉన్నదనో లేకపోతే అధికారంలో ఏదైనా పదవులు ఆశించారు అనటానికి ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు మా అన్న చక్కగా చేసుకుంటున్నప్పుడు నేను నా అవసరం ఏమున్నది రాజకీయంగా అని శర్మిల చెప్పారు తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలన్న బలమైన కోరిక ఆమెకు ఉండవచ్చు ఆమె విజయం సాధించాలన్న కోరిక జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మనసులో ఉండవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాకుండా తెలంగాణ ప్రజల్లో కూడా రాజశేఖర్ రెడ్డికి చాలామంది అభిమానులు ఉన్నారు వారందరూ కూడా శర్మిల విజయం విజయోస్తు అని మనసులోనే దీవిస్తూ ఉండవచ్చు కానీ శర్మిల లేకపోయినా లేకపోతే విజయమ్మ లేకపోయినా జగన్మోహన్ రెడ్డి స్వయం ప్రకాశం లేని వ్యక్తిగా చిత్రీకరించడం సరైన వైఖరి కాదు చంద్రబాబు నాయుడు స్వయం ప్రకాశం లేని వ్యక్తి అది నాయన చంద్రుడు సూర్యుని యొక్క రిఫ్లెక్టెడ్ గ్లోరీ చంద్రుడి మీద అలాగే ఇతర రాజకీయ పార్టీలను మద్దతుతోటి ఆయన అనేక సార్లు విజయాలు సాధించారు అని ఒక ఓటం పాలయ్యారు ఆయనకి ఆయన మీద కాన్ఫిడెన్స్ ఆయన ఎప్పుడు ఒంటరిగా పోటీ చేసినా ఆయనకి 29% ఓట్లు మాత్రమే వచ్చేవి ఈసారి మాత్రమే ఆయనకి 40% ఓట్లు దాకా వచ్చాయి కానీ జగన్మోహన్ రెడ్డికి 51% ఓట్లు వచ్చాయి అది వేరే విషయం అయితే జగన్మోహన్ రెడ్డి స్వయం ప్రకాశితం లేని నాయకుడిగా చిత్రీకరించడానికి కుటుంబం ఆయన ఏకాకి చేయటం వల్ల ఆయన రాణించలేడేమో అన్న సందేహాన్ని వ్యక్తం చేయటము సరైన అప్రోచ్ కాదని నేను అనుకుంటున్నాను రాజశేఖర్ రెడ్డి తరఫున బంధువులు మాత్రం లేరు అవినాష్ రెడ్డి బంధు కుటుంబం మాత్రమే వచ్చిందంటే ఇడుపులపాయి హత్యకు గురైన వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి కూడా శర్మిలతో పాటే ఇడుపులపాయి వెళ్ళి వచ్చారు క్లుప్తంగా చెప్పాలంటే దివంగత రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఇప్పుడు జగన్ రెడ్డి ఒంటరివాడయ్యారు ఆయన ఒంటరిగా కూడా పోరాట యోధుడు ఒంటరిగానే పోరాడగలడు కూడా దాని గురించి రాధాకృష్ణ ఏమాత్రమో ఆందోళన చెందనక్కర్లేదు ఆయన ఏమి చేయాలనుకుంటే అది చేయగల సమర్థతను ఆయన సంతరించుకున్నాడు అంటే అనేక అగ్ని పరీక్షలకు ఆటుపోట్లకు గురై ఆయన స్వయం ప్రకాశం చేయగల శక్తిని సంపాదించుకున్నాడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రసంగంలో విజయలక్ష్మి మధ్యలో జగన్ బాబు అంటూ ప్రస్తావించారు దీనిపై ఆ తర్వాత శర్మిల అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది అంటే శర్మిల వచ్చి రాధాకృష్ణకి చెప్పారా
విజయమ్మ వచ్చి రాధాకృష్ణకి చెప్పారా అదే ఊహాగానం అంటే స్పెక్యులేషన్ ఒక నెరేటివ్ జనాల్లో నెట్టడం ఇద్దరు బిడ్డల మధ్య మొదలైన పోరు కారణంగా శ్రీమతి విజయలక్ష్మి నలిగిపోతున్నారు ఆమె ఖమ్మం సభలో చాలా స్పష్టంగా చెప్పారు ఆమె మార్గాన్ని తన కూతురు తన ఆమె మార్గాన్ని ఎంచుకున్నదని ఆమె మార్గంలో విజయం సాధించాలని కోరుకున్నారు స్పష్టంగా ప్రకటించారు అయితే విజయలక్ష్మి శర్మిల వైపే మొగ్గు చూపుతున్నారు తల్లికి సక్సెస్ఫుల్ పిల్లల మీద కంటే ఇంకా సక్సెస్ కావాల్సిన పిల్లల మీద దృష్టి పెడతారు శర్మిల కూడా ముఖ్యమంత్రి అయితే ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాంటి అవకాశం ఉందా లేదా అన్నది వేరే విషయం అంటే ఈయన రాధాకృష్ణ గారి ఆలోచన స్పెక్యులేషన్ జర్నలిస్టులు అందరూ స్పెక్యులేట్ చేస్తారు కానీ ఒక దశను మించి స్పెక్యులేట్ చేయరు కానీ ఈ కొత్త పలుకులు ఆయన తన స్పెక్యులేషన్కి అంతు లేకుండా చూశారు అవధులు లేని స్పెక్యులేషన్ చేశారు సాధారణంగా ఇంగ్లీష్లో ఒక శబ్దం ఇండైజెషన్ ఈజ్ ది మదర్ ఆఫ్ ఆల్ డ్రీమ్స్ అని కళలు రావటానికి అజీర్తి వ్యాధి వచ్చే వాళ్ళకి ఎక్కువ కళలు వస్తాయని చెప్తారు డాక్టర్లు ఈ రాజకీయ అజీర్తి వ్యాధితో బాధపడుతున్న రాధాకృష్ణ గారు చాలా చాలా ఊహాగానాలు చేశారు జగన్ జైలుకు వెళితే భార్యను ముఖ్యమంత్రి చేస్తారా తల్లిని ముఖ్యమంత్రి చేస్తారా శర్మలేమో తల్లిని చేయాలని కోరుతోంది జగన్ ఏమో భార్యను చేయాలనుకుంటున్నాడు శర్మిల తనను ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటున్నట్టు రాయలేదు గతంలో ఒకసారి రాసినట్టున్నాడు ఇప్పుడు దాన్ని కొంచెము సవరించి తల్లి విజయలక్ష్మి తెల్లా పెళ్ళామా అన్న సినిమా అంటే సినిమా రంగంలో బాగా ఆరితేరిన సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి ఈ జర్నలిస్టులు అలాంటి రాతలు తల్లా పెళ్ళామా అని లెవెల్స్లో రాసిపారేశాడు ఇక దానికి ఆయనకు అడ్డమే లేదు విజయలక్ష్మి ఉండగా రాజశేఖర్ రెడ్డి వారసురాలుగా ఆయన భార్య శ్రీమతి విజయలక్ష్మి మాత్రమే ఉండటం సరైనదని విజయలక్ష్మి ఉండగా ఆ కుటుంబం కోడలు శ్రీమతి భారతీ రెడ్డి వారసురాలు ఎలా అవుతారని బంధువర్గం ప్రశ్నిస్తున్నది ఎన్టీ రామారావు వారసులు బాలకృష్ణ హరికృష్ణ ఉండగా చంద్రబాబు ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడని రాధాకృష్ణ ప్రశ్నించలేదు చంద్రబాబు కోసము ఎమ్మెల్యేలకు అవి ఇవి క్యారీ చేసిన రాధాకృష్ణ ఇటువంటి ప్రశ్నలు అడుగుతుంటే మనకు కొంచెం విడ్డూరంగా ఉంటుంది కొంచెం నవ్వు వస్తుంది దీన్ని బట్టి ఆయన సిబిఐ కేసులు ఒక కొలిక్కి వచ్చి జగన్ రెడ్డికి శిక్ష పడితే వైఎస్ఆర్ కాంగ్రెస్లో చీలిక ఏర్పడే అవకాశం ఆహాహా రాధాకృష్ణ ఏమి నీ చాతుర్యం అంటారు కదా మీకు మయసభలో ఎన్టీఆర్ డైలాగు నాకు రావు ఏమి ఈ కల్పనా చాతుర్యము ఏమి ఈ కల్పనా చాతుర్యము అని అనక తప్పదు అధికార పార్టీ ఒకడు ముఖ్యుడు ఒకడు విశ్లేషించాలండి తాను విశ్లేషిస్తే నమ్మరని అధికార పార్టీలో ముఖ్యుడు ఆ ముఖ్యుడు వచ్చి ఈయనకి ఫోన్ చేసి చెప్పాడు లేకపోతే ఆయన కొడుకు వచ్చి ఈయనకి చెప్పాడు ఈ విధంగా రాస్తాడు రాధాకృష్ణ ఆ పరిస్థితి వస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఏ వైఖరి తీసుకుంటున్నదన్నది కీలకమవుతుందని వైసీపీ నాయకులు అభిప్రాయపడుతున్నాడు వైసీపీ ఎమ్మెల్యేలందరూ బీజేపీ ఏం చేస్తుంది జగన్ ఎప్పుడు జైల్లోకి వెళ్ళిపోతాడు మనం బీజేపీ పార్టీలు ఎప్పుడు చేరదాము చంద్రబాబు పడిపోయి కిందపడి అధోగతికి పాలైన దశలో కూడా ఆయన పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలలో ఒక ఎమ్మెల్యేని కూడా చేర్చుకోలేని దుస్థితిలో బీజేపీ ఉండగా అధికారంలో ఉన్న పార్టీ చీలిపోతే ఒక వర్గము బీజేపీ వైపు చూస్తుంది అన్నట్టే కల్పనా చాతుర్యాన్ని ఆహాహా ఏమి కల్పన ఏమి చెబితిరి అని అనాలి బీజేపీ మద్దతు ఉన్నవారే ముఖ్యమంత్రి అవుతారని విశ్వసిస్తున్నారు తమిళనాడులో జయలలిత మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాలను ఈ సందర్భంగా వారు ఉదహరిస్తున్నారు అన్ని చోట్ల రాజకీయాలు ఒకే విధంగా ఉండవు ఆ విషయం కూడా మనం గమనించాలి ఆ పదవికి శ్రీమతి విజయలక్ష్మి భారతిరెడ్డి పోటీ పడితే బీజేపీ ఏ వైఖరి తీసుకోబోతుందన్నది కీలకమవుతుంది బీజేపీ ఒక ఎమ్మెల్యే లేదు కేంద్రంలో అధికారంలో ఉన్నది అటువంటి పరిస్థితి లేనప్పుడు ఏదో అత్తకి కోడలికి మధ్య ఒక వివాదం పెట్టి ఆ వివాదంలో జగన్మోహన్ రెడ్డి ప్రభావం కంటే బీజేపీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అన్నట్లుగా రాశాడు
రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత నేను ఎప్పుడో ఒకటి చెప్పాను, డెడ్ రాజశేఖర్ రెడ్డి ఇస్ మోర్ పవర్ఫుల్ దెన్ ఏ లివింగ్ రాజశేఖర్ రెడ్డి అని చెప్పేవాడిని. అది చాలా స్పష్టంగా ప్రూవ్ అయింది. 2014లో ప్రూవ్ అయింది, 2019లో ప్రూవ్ అయింది, భవిష్యత్తులో ప్రూవ్ అవుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గాడ్ ఫార్బిడ్, ఆయన జైల్లోకి వెళితే ఈ విల్ బి మోర్ పవర్ఫుల్ ఇన్ జైల్. మనకి ఆయన జైల్లో ఉండగానే అనేక ఉప ఎన్నికలు జరిగితే ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రాలేదు కదా. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి రాధాకృష్ణ గారు. ప్రజలు మర్చిపోతారు కానీ గుర్తున్నవాళ్ళు, ఆ అంశాలన్నీ గుర్తున్నవాళ్ళు కొందరైనా ఇంకా జీవించే ఉన్నారు. ప్రజల మనసుల్లో ఈ అంశాలన్నీ ఇంకా గుర్తుంటాయి. బీజేపీ ప్రభావం ఎక్కువగా ఉంటుందా, జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభావం ఎక్కువగా ఉంటుందా? మీరు ఆయన జైలుకి వెళ్ళినట్టు, సిబిఐ వెళ్ళినట్టు ఏదేదో ఊహాగానాలు కల్పన చేస్తుంటారు. స్పెక్యులేటివ్ జర్నలిజం ఎట్ ది వరెస్ట్ లెవెల్ అని మీరు తీసుకొచ్చారని నేను చెప్పదలుచుకున్నాను. విత్ డ్యూ రెస్పెక్ట్ టు యూ, మీరు ఈ స్థాయిలో జర్నలిజాన్ని దిగజార్చని అవసరం లేదు. ఇది మీ విష్ఫుల్ థింకింగే. అలాగే మీ విష్ఫుల్ థింకింగ్ చంద్రబాబు నాయుడు బీజేపీలో చేరి బీజేపీ ఆశీర్వాదంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిపోతాడని కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో రాస్తారా ఏమో. ఆ స్థాయిలోకి జర్నలిజాన్ని దిగజార్చాల్సిన అవసరం ఉన్నదా రాధాకృష్ణ గారు? ఒకవైపు కుటుంబంలో అంత కలహాలు, మరోవైపు ప్రభుత్వంలో ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కోవడంతో ఆయన పలు సవాళ్ళను ఎదుర్కోవలసి వస్తున్నది. అన్నిటికంటే వరస్ట్ సవాలు పచ్చ మీడియా రాసే పిచ్చి రాతలు, అబద్ధపు రాతలు మీద ఆయన ఎక్కువ నిజంగానే సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఆ సమస్యలను ఎలా అధిగమించాలో కూడా ఆయన మార్గాలను అన్వేషిస్తున్నాడు. యూ విల్ బి సక్సెస్ఫుల్, అందులో కూడా సక్సెస్ఫుల్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో వచ్చి పడిన పేచీ ఒకటి, వీటన్నిటికీ కారణంగా ఆంధ్రప్రదేశ్లో బాధితులుగా మారే ప్రమాదం లేకపోలేదు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తప్పు చేసేశారు జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకొని. ఆయన చంద్రబాబునే ఇంకోసారి ఎన్నుకుని ఉంటే వారి ప్రయోజనం చేకూరేదని చెప్పాలని మీరు అభిప్రాయపడుతున్నారు. కానీ ప్రజలకు ఏం చేయాలో బాగా తెలుసు. రాధాకృష్ణ గారి కంటే, ప్రసాద్ రెడ్డి కంటే ప్రజలు బాగా తెలివైన వాళ్ళు, విజ్ఞులు. షర్మిల తెలంగాణలో తన బలంపై ఒక అంచనాకు వచ్చిన తరువాత మరింత స్పష్టమైన వైఖరి తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. భవిష్యత్తులో ఆమె అడుగులు కాంగ్రెస్ వైపు పడే అవకాశం ఉందని కొందరు, బీజేపీ వైపు పడే అవకాశం ఉందని మరికొందరు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో నేను ఈ రోజున చెప్తున్నాను వినండి, తెలంగాణలో కాంగ్రెస్ కొంతమేర బలపడుతుంది, షర్మిల పార్టీ మరికొంతమేర బలపడుతుంది, బీజేపీ పార్టీ ఎంతమేర బలపడుతుంది అనే అంశం మీద బీజేపీ పార్టీకి తెలంగాణలో గొప్ప భవిష్యత్తు లేదని నేను స్థిరంగా భావిస్తున్నాను. బీజేపీకి గుంజుకోవటమే తప్ప పుంజుకోవటం ఉండదని నేను పదే పదే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. రేవంత్ రెడ్డి నియమించటము, ఇటు షర్మిల పార్టీ పెట్టడం వల్ల బీజేపీ విజయావకాశాలు క్రమక్రమంగా కుంచుకుపోవటమే తప్ప పుంజుకునే అవకాశాలు ఏమాత్రము లేవని స్పష్టంగా చెప్పవచ్చు. ఒకటి రెండు జిల్లాల్లో కూడా ఆ పార్టీ ప్రభావం ఉంటుందని నేను అనుకోను. గతంలో కూడా స్వామి ఎవరో స్వామివారు ఏదో ముహూర్తం కూడా పెట్టేశాడు, ఫలానా రోజున బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు. అటువంటి అంచనాలు చాలా 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 వస్తాయి. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ బీజేపీకి రాజకీయ భవిష్యత్తు ఏమాత్రము ఆశాజనకంగా లేదు. బీజేపీ అసలు దక్షిణాదికి వచ్చే అవకాశాలే తక్కువగా ఉన్నాయి. ఏదో కర్ణాటక, బెంగళూరు ఆ ప్రాంతాల్లో చిన్న చిన్న విజయాలు సాధించిన ఆ పార్టీకి దక్షిణ భారతదేశంలో పెద్ద అభివృద్ధి చెందే అవకాశాలు లేవు. కాబట్టి షర్మిల బీజేపీలో చేరుతుందా, బీజేపీ నాయకులు షర్మిల వైపు మొగ్గు చూపుతారా, లేకపోతే కాంగ్రెస్ కూడా షర్మిల వైపు మొగ్గు చూపుతుందా అనే విషయాలు క్రమక్రమంగా ఇంకా ఒకటి రెండు నెలల్లో మనకి అర్థం అవుతాయి. షర్మిల ఒకసారి ప్రజల్లోకి వెళ్ళి ప్రజాభిమానం చూర కొనగలిగితే కాంగ్రెస్లో కూడా చాలా శక్తులు షర్మిల పార్టీ వైపు వచ్చే అవకాశం ఉన్నది. కాంగ్రెస్లో తమ స్థాయి ఏమిటో ఏ నాయకునికి ధీమా ఉండదు.
అంటే షర్మిల పార్టీలో చేరితే వారికి కొన్ని అంటే నాయకురాలితో తమకున్న అనుబంధాన్ని బట్టి తమ రాజకీయ భవిష్యత్తు గురించి అంచనా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ కాంగ్రెస్ లో ఏ క్షణాన ఏ మార్పు జరుగుతుందో ఏ క్షణాన ఎవర్ని పెంచుతారో ఎవర్ని దించుతారో తెలియదు కాబట్టి అధిష్టాన వర్గాన్ని నమ్ముకునే పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో లేదు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగిందో వాళ్ళు చూశారు ఆంధ్రప్రదేశ్ లో జరిగిందే తెలంగాణలోనూ జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ మాదిరిగా జనరంజక పాలన తెలంగాణలో కూడా రావాలని సంక్షేమ రాజ్యం కావాలని కోరుకుంటున్నారు ఆ కోరిక నిజంగా బలంగా వీస్తే శర్మల పార్టీకి అద్భుతమైన ఊపు లభిస్తుంది ప్రభంజనం వస్తుంది కానీ అటువంటి అవకాశాలు ఉన్నాయని ఉంటాయని కూడా ఈ దశలో చెప్పడం కష్టము ఖచ్చితంగా అటువంటి పరిస్థితి వస్తే శర్మల పార్టీ బలపడుతుంది అంతేగాని శర్మల బీజేపీ వైపు చూస్తుందా కాంగ్రెస్ వైపు చూస్తుందా అనేది అర్థం పర్థం లేని స్పెక్యులేషన్ ఎందుకంటే ఆమె చాలా స్వతంత్ర వ్యక్తిత్వం గల మనిషి ఆమె పార్టీకి నాయకత్వం వహించాలని అన్నతో స్వల్పంగా విభేదించి కేసీఆర్ లాంటి నాయకుడిని ఢీకొనడానికి సిద్ధమైన నాయకురాలు బీజేపీ వైపు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుందని ఎలా అనుకుంటారు తన తండ్రికి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ పట్ల ఆమె సానుకూలంగా చూసే అవకాశాలు చాలా తక్కువ అలాగే ఆమె నేపథ్యాన్ని బట్టి ఆమె బీజేపీ వైపు ఆకర్షితులయ్యే పరిస్థితులు కూడా తక్కువ కానీ ఇటువంటి అంటే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి జగ రాధాకృష్ణ ఇటువంటి కాకమ్మ కవర్లు చాలా చెప్తుంటాడు ఏదైనా మీ కల్పనా చాతుర్యము గొప్పది గాక గొప్పది రాధాకృష్ణ గారు